మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆగి ఉన్న బస్సును ఆటో ఢీకొనడంతో గాయపడిన విద్యార్థులను ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందికరంగా ఉన్న విద్యార్థులను 2-3 రోజులు హైదరాబాద్ తీసుకెళ్లి స్కానింగ్ చేయించుకుని వీలైనంత వరకు ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. మంచి గోళీలు వేసుకో, మంచి టానిక్. భయపడాల్సిన అవసరం లేదు. తిరుగుతుందే తిరుగుతుందా? ఇప్పుడు సార్ ఏం చెప్తారంటే మనం ఒక 4-5 రోజుల తర్వాత తగ్గలేదు అనుకో తల్లి. పెద్ద దవాఖానకు నేనే సుమో గిట్ట పెట్టి సరిపోలేదు బయటకి తీసుకెళ్ళాము. మొత్తం ప్రిన్సిపల్ చెప్పిన డాక్టర్ కూడా వస్తారు మధ్యాహ్నం తర్వాత. పెంచుకోరు, ఏం అయిపోద్ది నాకు. ఓకేనా? ఆటో పనిచేసి బస్సులో ఉండి నేను మీకోసం కొట్లాడి బస్సు వేయించిన 100 లీటర్ తెచ్చుకున్నావా? నీకేమైంది? ఈ పిల్లలందరూ కూడా గాయాలు మాని తిరిగి వాళ్ళు కాలేజీకి వచ్చేంతవరకు దాకా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ విషయం లోపల కానీ అటెండెన్స్ విషయం లోపల కానీ ఈ గాయపడినటువంటి ఎంపీసీసీ ఈసీ అనేటువంటి తేడా లేకుండా విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి ప్రిన్సిపల్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐ హోప్ దట్ పిల్లలందరూ కూడా తొందరగానే రికవరీ వస్తారై అయి వస్తారని ఆశపడదాం. ముగ్గురు ఎవరికైతే మేజర్ ఇంజురీస్ ఉన్నాయో వాళ్ళని అవసరం అనుకుంటే సండే లేదా మండే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు పంపించి ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు అవసరం వాళ్ళకి చేపించి సాధ్యమైనంత మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని